పెట్రోల్ బంక్ దగ్గర పెట్టేసి ఆ డోర్స్ ఓపెన్ చేసి ఉండటం తటస్థపడింది సో పెట్రోలింగ్ లో బాగా ఇమిడియట్ గా అది ఎవరిది ఏంటి అనేది వెరిఫై చేస్తే ఎవరు ఎక్కడ సమాధానం చెప్పరు ఆ పెట్రోల్ బంక్ వాళ్ళని కూడా ఆరాధిస్తారు వాళ్ళు కూడా కొంతమంది ఏదో టైర్ లేదో మార్చుకోవడానికి ప్రయత్నం చేసి తర్వాత వెళ్ళిపోయారు ఎవరు కనపడలేదని చెప్పి చెప్తారన్నమాట సో ఇమీడియట్ గా దాంట్లో చూస్తే కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ కంటైనర్ ఇమీడియట్ గా ఆ డోన్ సిఏ గారికి ప్రవీణ్కి తెలియపరుస్తారు సిబ్బంది ఇమీడియట్ గా కంటైనర్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరుగుద్ది సో ఆ నెంబర్ను బట్టి ఏ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది వాళ్ళ యజమానికి ఈ కంటైనర్ యొక్క విషయం తెలియపరచడం జరుగుద్ది ఇన్స్టాంట్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ అది వీళ్ళు ఏంటంటే వాళ్ళ మేనేజర్ వస్తారనమాట మేనేజర్ వచ్చిన తర్వాత అది ఏం చెప్తారంటే ఇది హర్యానా నుంచి వాళ్ళ కంపెనీ అక్కడ ఉంటుంది ఫ్లిప్కార్ట్ సంబంధించిన సరుకులన్నీ కూడా హర్యానా నుంచి బెంగళూరుకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి సో ఇది ప్రోగ్రామ్ దాంట్లో భాగంగా వెహికల్ ఇక్కడ ట్రేస్ అయింది వాళ్ళు వచ్చి అంతా చూసుకున్న తర్వాత ఇందులో సుమారుగా ఒక 722 సెల్ ఫోన్స్ పోయినట్టుగా గుర్తించడం జరిగింది దాంట్లో ఎవరో పాల్గొన్నారనేది బేసిక్గా తెలియదు డ్రైవర్ కూడా కంటైనర్కు ఉన్నాడు క్లీనర్ కూడా ఉన్నాడు వదిలేసి వెళ్ళిపోతారు సో వాళ్ళు గుర్తించి ఇచ్చిన సమాచారం రిపోర్ట్ మీద కేసు దర్యాప్తు చేసి గౌరవలైన డీజీపీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ డీజీ గారి ఆధ్వర్యంలో మా కర్నూలు రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సిఐ డోన్ అర్బన్ మళ్ళీ స్పెషల్ టీమ్ సాదిక్ అలీ ఇన్స్పెక్టర్ మళ్ళీ డోన్ డిఎస్పీ తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ చేసి ప్రత్యేకంగా పై అధికారుల యొక్క ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు ఫాలో అప్తో ఈ టీమ్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు పంపించడం జరిగింది ఫైనల్గా దాంట్లో ముగ్గురు ముద్దాయిల్ని ట్రేస్ చేయడం జరిగింది ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ ఈ దొంగిలించిన దాంట్లో సగం సరుకు హర్యానా వెళ్ళిపోయింది ఈ 182 బాక్సెస్ కూడా బెంగళూరు తీసుకురమ్మంటారు అన్నమాట దాంట్లో భాగంగా ఈ రెండు కార్లలో వాళ్ళు బయలుదేరి బెంగళూరు చేరవేసే దాంట్లో ఈరోజు మనం డోన్ దగ్గర ఒక డాబా దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత 184 సెల్ ఫోన్స్ దాంట్లో వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు గాంజా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ రెండు మారుతి స్విఫ్ట్ కార్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారుగా వర్త్ వచ్చేసి ఒక 50 లాక్స్ వర్త్ ఉంటుంది టోటల్గా 48 లక్షల ప్రాపర్టీ పోయింది ఈ ముద్దాయిలు వచ్చేసి ప్రధానంగా మధ్యప్రదేశ్ తర్వాత హర్యానా ఇటు సంబంధించిన గ్యాంగ్ అన్నమాట మిగతా ప్రాపర్టీ కోసం తర్వాత మిగతా ముద్దాయిల కోసం కూడా సేమ్ టీమ్స్ మళ్ళీ కంటిన్యూగా ఎఫర్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు త్వరలోనే మిగతా ముద్దాయిలను కూడా మేము పట్టుకొని కేసు టోటల్గా చేయించడం జరుగుద్ది అయితే ఇందులో ప్రధానంగా అఫెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ఆదిలాబాద్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ డ్రైవరు ఈ నేరస్తులు వీళ్ళంతా కుల్యూడ్ అవుతారు కుల్యూడై వెహికల్ ఎప్పుడైతే మూమెంట్ జరుగుతుంది మెటీరియల్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటుందో వాళ్ళకి సమాచారం అందించడం వాళ్ళు దీన్ని ఫాలో అవుతూ ఆదిలాబాద్ బార్డర్ దగ్గర నుంచి హైదరాబాద్ సిటీకి ఒక 40 కిలోమీటర్స్ దూరంగా ఈ ఆపరేషన్ అంతా కంప్లీట్ చేస్తారు వాళ్ళు గ్యాస్ కట్టర్ తెచ్చుకోవటం వెనకాల వెహికల్స్లో ఫాలో అయ్యి అందులో ఈ వెహికల్ కూడా ఒకటి ఉంటుంది మారుతి స్విఫ్ట్ మెయిన్ గ్యాంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంతమంది ముద్దాయిలు కలిపి గ్యాస్ కట్టర్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకొని దాన్ని లాక్ బ్రేక్ చేస్తారు కంటైనర్ లాక్ బ్రేక్ చేస్తారు ఆల్రెడీ డ్రైవర్తో కొల్యూడ్ అయి ఉన్నారు కాబట్టి బండి ఆపుతారు లాక్ బ్రేక్ చేసేసి లోపలికి వెళ్ళి ఇవన్నీ సెల్ ఫోన్ అన్నీ కూడా బాక్స్లు అన్నీ కూడా ఒక 12 బాక్సుల కింద ఐడెంటిఫై చేసి వాటిలన్నింటినీ కూడా ఈ రెండు కార్లలో షిఫ్ట్ చేస్తారన్నమాట హైదరాబాద్ టౌన్లో షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఒక తార్ వెహికల్లో ఇంకొక టీం మళ్ళీ అటు హర్యానా తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ మాదిరిగా మొత్తం ఆపరేషన్ జరిగింది ఈ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే కంటైనర్స్ కానీ ఇతర ఇంపార్టెంట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నా కానీ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ట్రాక్ చేసుకోవాలి వాళ్ళ వెహికల్ని అవుతుంది ఏంటి అనేది ఎవ్రీ మినిట్ ట్రాక్ చేసుకోవడం మూలంగా
అఫెన్స్ జరగకుండా ప్రివెంట్ చేసుకోవడం ఒక ఎత్తు. వీళ్ళందరినీ కలిపి కూడా మేము ఒక ఈ రెండు హైవేస్ మీదకి సంబంధించి ఇంపార్టెంట్ ఈ వెహికల్స్ ఏవైతే పోతున్నాయో కంటైనర్స్ ప్లస్ మా పెట్రోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరిది కూడా ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాము. డెఫినెట్గా ఫర్దర్గా ఒక అఫెన్స్ అనేది జరగకుండా మేము పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు ఎటువంటి అఫెన్స్ జరగడానికి ఆ స్కోప్ ఇవ్వము. ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి ఆ డోన్ హైవే మీద. తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భాగంగా మళ్ళీ యాక్సిడెంట్ కూడా జరగకుండా ఆ మేజర్స్ కూడా ఈ రెండు హైవేస్ మీద తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా మనది చెప్పి